సింపుల్ అండి. ఇంకా సింపుల్గా మామూలుగా చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పానంటే, కొన్ని ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఉద్యమ సందర్భంలో మేము చేసిన వాదన, తెలంగాణ అనుభవించిన కష్టాలు మాకు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు తెలుసు కాబట్టి, కొన్ని తక్షణ రిలీఫ్ కావాలని చెప్పి మేము చాలా తీవ్రంగా తీసుకొని పనిచేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టర్ తీసుకున్నాం, వీఆర్ సక్సెస్ఫుల్. డ్రింకింగ్ వాటర్ సెక్టర్ తీసుకున్నాం, టుడే దేర్ ఇస్ నో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఒక సింగూర్ ద్వారా ఉన్నటువంటి ఒక 5-6 నియోజకవర్గాలు మినహాయిస్తే ఎక్కడ కూడా ఇప్పుడు ఆ సమస్య లేదు, ఖతం అయిపోయింది. తెలంగాణకి శాశ్వతంగా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. సిటీలో పని జరుగుతూ ఉంది, కొన్ని 4 రోజులకి ఇక్కడ కూడా కంప్లీట్ టోటల్గా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పోతుంది. అట్లా అగ్రికల్చర్ వాటర్ కూడా, ఇరిగేషన్ వాటర్ కూడా తీసుకున్నాం. కాళేశ్వరం ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, పాలమూరు ఫుల్ స్పీడ్తో పోతూ ఉంది, సీతారాం అయిపోతూ ఉంది, దేవాదర కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఈ 4 కంప్లీట్ అయిపోయింది. అద్భుతంగా నీటిపారుదల రంగం కూడా తెలంగాణ బాగుంటుంది. అట్లనే సంక్షేమ రంగం కూడా అనితర సాధ్యమైన రీతిలో, అంటే అన్పారలల్డ్ పద్ధతిలో సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. దాన్ని కూడా మేము అబద్ధం చెప్తాం అంటే అది కష్టమవుతుంది కొంచెం, అది కరెక్ట్ కాదు. హుజూర్ నగర్ లాంటి ఫలితాలు వస్తాయి. అద్భుతం, చాలా అద్భుతమైన ఫలితం ఇది, మామూలు ఫలితం కాదు. ఎన్ని అపోహలు పెట్టి ఎన్ని గందరగోళం చేసి ఎన్ని చెప్పబోయినా మేము చాలా సాదాసీదగా పనిచేస్తాం. కొన్ని పార్టీలు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేసినారు. మా మినిస్టర్లు పోతే ఒక్కొక్క రోజు 14 సార్లు చెక్ చేసినారు. మేము వద్దనిలే, చెక్ చేయవస్తుంది, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. హరాస్మెంట్ చేసిన పద్ధతిలో ప్రచారానికి వెళ్ళేవాళ్ళం, అది చేయటం. చివరి కంప్లైంట్స్ ఇచ్చినారు, కేసీఆర్ వచ్చే హెలికాప్టర్ కూడా చెక్ చేయాలని చెప్పి. కేసీఆర్ హెలికాప్టర్ డబ్బు తీసుకొని పోతాడా? ఇంటానికి కూడా జోక్ లాగలేదా? అంటే ఇంత ఇంత దుర్మార్గంగా, అంటే ఒక ఇటువంటి ఆరోపణ పెట్టడం ద్వారా స్థాయి దిగజార్చాలి, ఒక చీప్ ప్రచారం చేయాలంటే ఇప్పుడు హుజూర్ నగర్ వచ్చిన ఫలితమే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పందా మార్చుకొని హుందాగా ప్రవర్తించి మంచి నిర్మాణాత్మకమైన సలహా ఇచ్చి మంచి పద్ధతిలో ముందుకొని అందరికీ మంచిది, రాష్ట్రానికి మంచిది. అంటే మీరు అధికారంలో కూడా రావచ్చు కదా, ప్రజాస్వామ్యం కదా, రావద్దని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఇప్పటికి ఎవరికి శాశ్వతం కాదు కదా. అల్టిమేట్గా పవర్ వచ్చేది రాని నిర్ణయించేది ప్రజలు, మనం ఎవరైనా కర్తలం దర్తలం కాదు. అందుకోసం అధికారం ఉన్నా లేకపోయినా ఆ మిడిసిపాటు కానీ, అహంకార ధోరణి కానీ, ఇతరుల తిరస్కార ధోరణి కానీ, అసహన వైఖరి కానీ, ఇంటాలరెంట్గా వివరించడం కానీ మంచిది కాదు. అది లాంగ్ రన్లో ఎవరికి కూడా లాభించేది కాదు. కాబట్టి ఇప్పటికైనా పందా మార్చుకొని పోతే చాలా సంతోషం. మరొక మారు హుజూర్ నగర్ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని పోయినటువంటి మా ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజశ్రెడ్డి గారికి, అక్కడ పనిచేసినటువంటి మినిస్టర్స్ ఎక్కువ మందిని మేము పెట్టలేదు, కొద్దిమందే పోయినారు. పార్లమెంటు సభ్యులు కావచ్చు కొద్దిమంది, కొద్దిమంది శాసనసభ్యులు, కొద్దిమంది ఇతర పార్టీ నాయకులు వెళ్ళినారు. వారందరూ కూడా విశేషమైన కృషి చేసినారు. వారికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.